హాయ్ స్నేహితులారా వెల్కమ్ టు గృహిణీ థాట్స్ నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే నేను అజియోలో తీసుకున్న కుర్తీస్ గురించి అయితే చూపించిపోతున్నాను మనకైతే ప్యాకింగ్ ఇలా వచ్చేసింది ఈ కుర్తీ సెట్స్ కుర్తీస్ని అన్నింటినీ ఓపెన్ చేసి అసలు ఎలా ఉన్నాయి ఏంటి వీటి ఒరిజినల్ ప్రైజ్ ఎంత నాకు ఆఫర్లో ఎంత కాస్ట్ వచ్చాయి ఏంటి వీటి క్వాలిటీ ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అలా యూజ్ అవుతాయి అనుకున్న వారు చివరి వరకు చూడండి అప్పుడే ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి కదా నేను తీసుకున్న ఈ అజియో కుర్తీస్లో ముందు ప్యాకింగ్లో అయితే ఇలా మూడు కుర్తీస్ అనేవి వచ్చినాయండి ఇవి ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి వాటి ప్రైజ్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ ఫస్ట్ అయితే మనం ఈ స్కై బ్లూ కలర్ కుర్తి అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఇదైతే మనకు వచ్చి డార్క్ స్కై బ్లూ కలర్లో అయితే వచ్చింది కుర్తి క్వాలిటీ అయితే మనకి కాటన్ టైప్లో వచ్చింది చాలా బాగుందనమాట ఇంకా వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఈ క ఇది కుర్తీ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి మనకి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది పైన చెస్ట్ వర్క్ ఇలాగా గోల్డ్ అండ్ వైట్ కలర్తో ప్రింట్ అనేది వచ్చింది ఇంకా కింద నుంచి నడుము దగ్గర నుంచి అయితే చిన్న చిన్న డాట్స్ లాగా వైట్ ప్రింట్ అనేది వచ్చింది నేను తీసుకున్న బ్రాండ్ వచ్చి సియాహి బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఈ కుర్తి కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ రూపీస్ అండి అంటే వెయ్యి రూపాయలు అనమాట ఇంకా ఇది నాకు ఆఫర్లో వచ్చిన ప్రైజ్ వచ్చి మూడు వందల నలభై తొమ్మిది అయితే వచ్చిందండి మనకి ఇవన్నీ కూడా ఓపెనబుల్ బటన్సేనండి ఇంకా నేను తీసుకున్న సైజ్ వచ్చి ఎన్ సైజు ఇవన్నీ ఓపెన్ అవుతాయండి బటన్స్ గోల్డ్ కలర్ బటన్స్ అయితే వచ్చాయి ఇంకా నడుం దగ్గర నుంచి చిన్న చిన్ని కుర్చీలు కింద ఇచ్చి ఇలాగా అంబ్రెలా టైప్లో ఈ కుర్తి అయితే వచ్చింది ఇంకా కిందకు వచ్చే కొలది ఈ ప్రింట్ అనేది చిన్ని చిన్ని డాట్స్ కింద వచ్చింది మనకి ఇంకా ఈ కుర్తీలో నచ్చిన పార్ట్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే చిన్ని బుట్ట చేతలాగా ఇక్కడ కింద త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఇలాగా బుట్ట చేయలాగా కొంచెం లైట్గా ఇలాగా పఫ్ కింద పెట్టారనమాట చాలా బాగుంది ఈ మోడల్ వేర్ చేసిన తర్వాత కంఫర్ట్గా కూడా ఉందనమాట క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇది వర్త్ అనే చెప్పాలండి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి ఇలా చిన్న చిన్న వైట్ కలర్ డాట్స్ వచ్చాయి వైట్ కలర్ లెగ్గింగ్తో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ కుర్తీ వచ్చి ఈ లైట్ గ్రీన్ కలర్ కుర్తీ అండి ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసారు కదా ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ లైట్ కలర్ గ్రీన్ కలర్ కుర్తి అండి ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే ఇంకా సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చి బ్రాండ్ ఆవాసా బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నామండి నేను తీసుకున్న సైజ్ వచ్చి ఎన్ సైజ్ అండి ఇంకా ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది లైట్ గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇంకా ఇంత వర్క్ వచ్చినప్పుడు నెక్ అనేది సింపుల్గా ఇస్తారు కాబట్టి ఇలాగా జస్ట్ ఇలా కట్ నెక్ అయితే వచ్చింది ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నైస్గా ఉంది ఇదైతే మనకి ప్యూర్ కాటన్ కుర్తీ అండి ఇంకా వేసుకున్నాక చాలా కంఫర్ట్గా ఉందనమాట మనకి ఈ క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఇది వచ్చి మనకి ఎంత పడిందంటే టూ ఫార్టీ సెవెన్ రూపీస్ అండి రెండు వందల నలభై ఏడు రూపాయలకి మనకి ఈ కుర్తి ఆఫర్లో అయితే వచ్చింది ఇదైతే మొత్తం ప్యూర్ కాటన్ చూసారు కదా ఇంకా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి చివరిలో అయితే మనకి ఇలాగా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందనమాట హ్యాండ్స్ కూడా చేతులు అయితే ప్లెయిన్గా వచ్చాయి ఇలాగా లాస్ట్లో ఇలాగ చిన్న వర్క్ అయితే అటాచ్ చేసి ఉంది వర్క్ది ఇది ఇంకా కుర్తి బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం ప్లెయిన్ అనేది వచ్చిందండి ఫ్రంట్ అంతా వర్క్ వచ్చింది కదా ప్లెయిన్గా వచ్చింది బ్యాక్ సైడ్ దీనికి వైట్ కలర్ లెగ్గిని కానీ లేదా సేమ్ కలర్ లెగ్ని కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కుర్తీ కూడా చాలా నచ్చింది ఇంకా మూడు కుర్తి వచ్చి ఇదండి క్రీమ్ కలర్ కుర్తి మీద గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకా ఆరు వందలు అని చెప్పొచ్చు ఇది తీసుకున్న బ్రాండ్ కూడా వచ్చి ఆవాసా బ్రాండ్ అండి తీసుకున్న సైజు వచ్చి ఎం సైజు ఈ ఆవాస కుర్తీస్ అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి ఇంకా ఓపెన్ చేసి చూద్దామండి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలాగ నెక్ దగ్గర ఇలాగ ఐదు బటన్స్ అయితే వచ్చాయి కదా దీంట్లో ఒక బటన్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి నెక్ దగ్గర ఇలా సింపుల్ వర్క్ అయితే రౌండ్ నెక్ ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్న చిమ్కీస్ అయితే నెక్ చుట్టూ ఇలా అందంకి కుట్టినట్టు అనమాట సింపుల్గా ఇది డైలీ వేర్కి వేసుకుంటాకి చాలా బాగుంటుందండి ఇది రయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఈ మూ నాలుగు బటన్స్ అనేవి ఓపెన్ అవ్వు జస్ట్ మోడల్కి ఇచ్చారండి మనకి కుర్తి అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్ ప్రింట్తో అయితే ఉంది ఇంకా హ్యాండ్స్ అనేవి ఇలాగే ఈ ప్రింట్తోనే వచ్చాయి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇదే ప్రింట్ అనేది మనకి కంటిన్యూ అయింది అనమాట ఇది వచ్చి మనకి రెండు వందల పదమూడు రూపాయలకి ఆఫర్లో వచ్చిందండి ఈ కుర్తి ఒక బటన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట ఎప్పుడైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవడానికి ఫ్రంట్ బ్యాక్ ఒకటే టైప్ డిజైన్ అయితే వచ్చింది ఇది ఇది ప్రింట్ ఇంకా ఈ మూడు కుర్తీస్లో ఏమైనా నచ్చాయో కామెంట్ చేయండి ఇంకా తర్వాత ప్యాకింగ్లు ఏమున్నాయో కూడా కుర్తీస్ చూసేద్దామండి చూసారు కదా ఈ కుర్తీస్ అయితే ఫస్ట్ ప్యాకింగ్లో వచ్చాయి ఈ మూడు అయితే ఇలా ఉన్నాయి ఈ మూడు అయితే మనకి క్వాలిటీ కానీ క్లాత్ ఇంకా కాస్ట్ కానీ చాలా బాగున్నాయి అనే చెప్పాలండి ఈ మూడు కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి ఇన్ సెకండ్ ప్యాకింగ్లో ఉన్న కుర్తీస్ ఎలా ఉన్నాయి ఏంటని అవి కూడా చూసేద్దాం ఓపెన్ చేసి చూసేయండి ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్లో వచ్చి మనకి రెండు కుర్తీస్ అయితే వచ్చాయి అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాము ఈ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఒక్కోసారి కుర్తీస్ అనేవి ఫ్రంట్కి వచ్చేస్తే మనకు అవి కూడా కట్ అయిపోతాయి కదా అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి ఆ ప్యాకింగ్ అనేది లోపల బ్యాక్ సైడ్కి పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దామండి ఇంకా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే ఈ కుర్తీ ఉంది ఇదైతే మనకి వచ్చి రోజ్ కలర్ రోజ్ గోల్డ్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ కుర్తీ అనమాట అండి ఇది ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పి ఇవన్నీ మొన్న బిగ్ బాల్స్ పెట్టారు కదండి ఎస్ జియోలో అప్పుడైతే తీసుకున్నాం అనమాట అప్పుడైతే మంచి ఆఫర్లో కుర్తీస్ అనేవి వచ్చి ఇప్పుడు కూడా కొన్ని ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి ఇంకా మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఫుల్ రోజు కలర్ కలర్లో ఉంది ఇంకా నెక్ దగ్గర అది మనకి వర్క్ అనేది వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే ఎనిమిది వందల వరకు ఉంది ఇంకా ఇది నాకు ఆఫర్లో వచ్చిన ప్రైజ్ వచ్చి రెండు వందల పద్దెనిమిది రూపాయలకి అయితే వచ్చింది మనకి ఇలా ఫుల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ సిల్వర్ కలర్తో వచ్చింది ఇంకా మనకి ఈ గోల్డ్ కలర్ ప్రింట్ అయితే మనకి టాప్ అంతా వచ్చింది అనమాట ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అంతా కూడా వచ్చింది ఇది నైట్ టైం వేసుకుంటే ఇది లుక్ అనేది చాలా బాగుంటుందండి మంచి షైనింగ్తో ఉంది చూసారు కదా ఈ వర్క్ అనేది కూడా చాలా సింపుల్గా బాగుందనమాట నెక్ కూడా ఇంకా మనకి సింపుల్గా ఒక కట్లా ఇచ్చారు వీ కట్ లాగా ఇది కూడా వచ్చి ఆవాస అనే బ్రాండ్ నుంచే తీసుకున్నాము సైజ్ వచ్చి ఎం సైజ్ అండి చూసారు కదా ఒరిజినల్ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంది మనకు వచ్చిన కాస్ట్ వచ్చి ఆఫర్లో రెండు వందల పద్దెనిమిది అయితే ఈ కుర్తా అనేది వచ్చింది అనమాట ఈ ప్రింట్ అనేది మనకి టాప్ అంతా కంటిన్యూ అయింది ఇంకా నెక్స్ట్ ఏం కుర్తి ఉందో చూద్దామండి ఇది వచ్చి మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట చూసారు కదా ఇదైతే మనకి చూడడానికి ఎలా ఉంది ఓపెన్ చేద్దామండి ఎలా ఉంది ఏంటి అని ఇది కూడా చూసేద్దాం మనకి అజియోలో ఏ కుర్తీ అయినా సరే ఒకే ప్యాకింగ్లో వచ్చిన తర్వాత కూడా మనకి లోపల ఉన్న కుర్తీస్ అన్నీ సపరేట్ ప్యాకింగ్లో వస్తాయి మళ్ళీ ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి వచ్చే ఆఫర్లో టూ ఫార్టీ సెవెన్ రూపీస్ పడిందండి అంటే రెండు వందల నలభై ఏడు రూపాయలకి ఈ కుర్తి అనేది మనకు ఆఫర్లో వచ్చింది ఇది వచ్చి బ్రాండ్ కూడా ఆవాస అనే బ్రాండ్ నుంచే తీసుకున్నామండి సైజు వచ్చి ఎం సైజు ఇది వచ్చి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ అనేది సింపుల్గా వచ్చింది ఇలాగా మొత్తం కుర్తి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ప్రింట్ అనేది వచ్చిందండి సైడ్కి వచ్చి మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్కి బటన్స్ లాగా మోడల్ వచ్చింది పైజామాకి వస్తాయి కదా అలాగా మోడల్ వచ్చిందనమాట సింపుల్గా ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ కుర్తీ అండి వేసుకున్నప్పుడు మనకి చాలా కంఫర్ట్గా ఉందనమాట సమ్మర్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇదే ప్రింట్తో కంటిన్యూ అయింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్